మీనరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలని సక్రమంగా సానుకూలమైన దృక్పథంతో మీరు పరిష్కరించుకోగలుగుతారు, ఉపయోగించుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు కూడాను కొన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ఒక సక్రమమైన మార్గంలో వెళ్ళగలుగుతారు. దీర్ఘకాలికంగా మనసులో ఇబ్బంది పెడుతున్నటువంటి, దిగులు పడుతున్నటువంటి అంశాలకి ఈ వారం కొంత పరిష్కార మార్గం లభిస్తుంది. అదే కోణంలో సమాజంలో ఒక స్థాయి సాధించడానికి ఆర్నిసలో కష్టపడుతున్నటువంటి మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది. ప్రతి విషయంలోనూ వ్యక్తిగతమైనటువంటి కోరికలేమీ లేకుండా భగవంతుడి మీద భారం వేసి మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి తగినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన ఉత్పత్తులు, దానికి సంబంధించిన పబ్లిసిటీ, వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి, ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోగలుగుతారు. ఆ ఒప్పందాల వల్ల ఎంతో లాభం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి థిక్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.